హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో నేను గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఇవన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగాలు అని చెప్పొచ్చు. సో హాస్పిటల్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే టోటల్ 50 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈ 50 పోస్టులు వచ్చేసి మచిలీపట్నం మరియు కృష్ణా జిల్లాలో మాత్రమే అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వాళ్ళు ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు, ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ అప్లికేషన్ ఫామ్ ను ఏ విధంగా ఫిల్ చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ జాబ్స్ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతాయంటే కృష్ణా జిల్లా మరియు మచిలీపట్నంలో ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అంటే ఆ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ జాబ్స్ తాలూకు పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా? మరింకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టుల తాలూకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో మీరు గమనించినట్లయితే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అంటే స్పెషలిస్ట్ కోసం, అట్ ద సేమ్ టైమ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సెస్, ఓటీ అసిస్టెంట్స్, సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఫైనల్లీ అటెండర్ మరియు క్లీనర్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ పోస్టులన్నీ కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ మరియు మచిలీపట్నానికి సంబంధించినటువంటి జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పొచ్చు. సో అందుకనే లోకల్ వాళ్ళకి ఇదంతగానో సూట్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఏ పోస్టులను చూసుకున్నట్లయితే టోటల్ 8 పోస్టులు అడగడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ మరియు నంబర్ ఆఫ్ పోస్ట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ముందుగా గైనకాలజిస్ట్ కోసం 6 పోస్టులు ఉన్నాయి, పీడియాట్రిషియన్ కోసం 3 పోస్టులు, అనస్థెటిస్ట్ కోసం 3 పోస్టులు, అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కోసం 6 పోస్టులు, స్టాఫ్ నర్స్ కోసం 20 పోస్టులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కోసం 8 పోస్ట్, సెక్యూరిటీ గార్డ్స్ 3 మరియు ఫైనల్ గా అటెండర్ మరియు క్లీనర్ కి సంబంధించి 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందుకు గాను టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 50 వేకెన్సీస్ గాను ఈ రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీరు గమనించినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి రేపే అని చెప్పొచ్చు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది, తెలిసిన వెంటనే నేను మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. సో లేట్ గా చెప్తున్నాను అని ఎవరు తిట్టుకోవద్దు, బట్ ఇది లోకల్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ బేస్ కాబట్టి అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఛాన్స్ లేదు, బట్ ఎవరైతే కృష్ణా డిస్ట్రిక్ట్ మరియు మచిలీపట్నంలో ఉంటారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకునే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే 21/12/2019 లాస్ట్, రేపే లాస్ట్ అని చెప్పొచ్చు. అది కూడా ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా మీరు డైరెక్ట్ మీరు ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే ది కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కృష్ణ మరియు మచిలీపట్నంలో మీరు ఆఫ్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ గాను క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా స్పెషలిస్ట్ డాక్టర్ కోసం MBBS విత్ PGR, DNB, డిప్లొమా ఇన్ స్పెషాలిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంతే కాకుండా మస్ట్ బి రిజిస్టర్ విత్ AP స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్, అంటే పక్కగా మీరు రిజిస్టర్ అయి ఉండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కోసం చూసుకున్నట్లయితే MBBS ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ AP స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ విషయానికి వస్తే 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ అండ్ GNM క్వాలిఫికేషన్, దట్ ఈస్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హైయర్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఆల్సో మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ AP స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ మరియు థియేటర్ అసిస్టెంట్ కోసం చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ అండ్ మినిమం సర్వీస్ ఆఫ్ 5 ఇయర్స్ యాజ్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఏ హాస్పిటల్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ విషయానికి వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ 10th క్లాస్ చేస్తే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అటెండెంట్ ఆర్ క్లీనర్ చూసుకున్నట్లయితే మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ లోకల్ లాంగ్వేజెస్, అంటే తెలుగు మీకు కరెక్ట్ గా వస్తే చాలు, అంటే చదవడము మరియు రాయడం వస్తే చాలు మీరు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి వాటి తాలూకు పూర్తి స్థాయి క్వాలిఫికేషన్ మరియు ఎడ్యుకేషన్ వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి 18-42 ఇయర్స్ వరకు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్, ఎస్సీ మరియు ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని అప్లై చేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అటు నోటిఫికేషన్ ఇటు అప్లికేషన్ తాలూకు పూర్తి స్థాయి పేజీని నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి
హాస్పిటల్స్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్స్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఇక్కడ ఫిక్స్ చేసి నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ విత్ బ్లాక్ లెటర్స్, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ మరియు జెండర్ కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత క్వాలిఫికేషన్స్ అకాడమిక్ మరియు టెక్నికల్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏపీ కౌన్సిల్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు పక్కగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రెసెంట్ అడ్రస్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా టోటల్ 11 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 11 డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ కు జత చేసి ఆఫ్లైన్ లో మీరు అటు కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ మచిలీపట్నం లో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఇక్కడ గమనించినటువంటి అప్లికేషన్ ఫామ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్నే మీరు ఫిల్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్ మార్క్ లిస్ట్, ఎంబీబీఎస్ ఆర్ పీజీ మార్క్ లిస్ట్ ఆర్ జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ మార్క్ లిస్ట్ మీరు ఇయర్ వైజ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఒరిజినల్ డిగ్రీ కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ ఆర్ ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అట్ ద సేమ్ టైమ్ రెన్యువల్ కాపీ అంటే ఫస్ట్ మీ సర్టిఫికేట్, ఆ తర్వాత మీ రెన్యువల్ కాపీ కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ మీరు జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అంటే మీ మండల్ ఆఫీస్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇఫ్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ లైక్ హెచ్ఎస్, విహెచ్ మరియు ఓహెచ్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ మీద ఏదైనా కలిగి ఉంటే అది కూడా మీరు జత చేస్తే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అంటే స్పెషాలిటీ, మీ పోస్ట్ కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి మీరు జత చేసినట్లయితే మీకు అది ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ 11 సర్టిఫికేట్స్ గాను అటెస్టెడ్ చేసి ఉండాలి అంటే గజిటెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ చేపించి అప్లికేషన్ ఫామ్ కు జత చేసి మీరు ఆఫ్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్, దాని తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ మాత్రమే. ఇది మీరు గమనించి లోకల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కృష్ణా మరియు మచిలీపట్నంలో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ను పాస్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి 50 పోస్టులకు గాను అటు మచిలీపట్నం ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పూర్తి స్థాయి జాబ్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా ఆ లైక్ కోసం కూడా మీకు 1 రూపీ ఖర్చు కూడా అవ్వదు, కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ తాలూకు రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.